సార్ చెప్పండి. మిర్చిలో వీలైతే ప్రేమిద్దాం డూడ్ అన్నారు, తర్వాత శ్రీమంతుడులనేమో దత్తత తీసుకోవాలి ఊర్లను బాగు చేయాలన్నారు, జనతా గ్యారేజ్లో నేచర్ని లవ్ చేద్దాం అన్నారు, భరతనాట్యంలో ప్రజలే పాలించాలి అన్నారు. ఈ మూవీలో ఎలాంటి అంతర్లీనంగా ఎలాంటి మెసేజ్ ఉంటుంది అన్న? ఇంతకుముందు నాలుగు సినిమాల్లో ఏ ప్రాబ్లమ్స్ అయితే చెప్పానో ఆ నాలుగు సినిమాల యొక్క సొల్యూషన్ ఈ సినిమాలో చెప్తున్నా. అన్నిటికీ మూల కారణం ధర్మం. ధర్మం ఉంటే ఏ సమస్య రాదు. సో ద రూట్ కాజ్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇస్ ధర్మం. సో ధర్మం కోసం పాటుపడే ఇద్దరు స్ట్రాంగ్ సోల్స్ యొక్క కథ ఇది. నెక్స్ట్ హలో సార్, ఇది చిరంజీవి గారికి. హలో, రివర్ తగ్గించండి, బేస్ తగ్గించండి, షార్ప్నెస్ పెంచండి, త్రో వినపడలేదు. ఇప్పుడు బాగుంది అనుకుంటా కదా, రివర్బ్ తగ్గించండి, ఎఫెక్ట్ వద్దు. సార్ ఈ క్వశ్చన్ చిరంజీవి గారికి. సార్ నమస్తే. సార్ నమస్తే. నమస్తే సార్. సార్ రామ్ చరణ్ గారితో నటించడం యాజ్ ఏ ఆర్టిస్ట్గా, కో ఆర్టిస్ట్గా మీరు ఎలాంటి, అంటే ఒక తండ్రిగా కాకుండా ఒక ఆర్టిస్ట్గా ఎలాంటి ఎక్స్పీరియన్స్ రామ్ చరణ్ గారితో నటించడం, అంటే చరణ్ గారు సడన్ మధ్యలో హలో 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 యా ఓకే అనేది మీకు ఓకే ఒకసారి అడగండి. రామ్ చరణ్ గారితో నటించడం ఒక కో ఆర్టిస్ట్గా, ఆర్టిస్ట్గా మీరు ఎలా మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్ రామ్ చరణ్ గారితో నటించడం? ఈ ఆచార్యతోనే మొదలవ్వలేదండి, తన నటన నేను ఫేస్ చేయటం. వాడు చిన్నప్పటి నుంచి కూడా నేను ఫేస్ చేస్తూ వచ్చారు కాబట్టి ఇందులో నాకు ఆచార్యలో కొత్తగా అనిపించలేదు. జస్ట్ లైట్ సైడ్ ఆఫ్ ఇట్.